నా సంతోషం ఏంటంటే ఇప్పుడున్న కాలానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడున్న కాలం మనం ఎండాకాలం అనో కలికాలం అనో అనుకుంటామేమో, కానీ వాస్తవానికి ఇప్పుడున్న కాలం పోయే కాలం. మరి అంతే కదా, పక్కకు పోయే కాలం, లక్ష్యం లేని కాలం, లక్ష్యాలు ఉంటే చాలు అనుకునే కాలం. అసలు ఎంత మూర్ఖంగా మనుషులు తయారవుతున్నారు అంటే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఒక్కసారి అమలు పొలాలు తీయోసారి మనం ఎంత మంచి ప్రకృతిలో ఉన్నామో, ఆ కొబ్బరి చెట్లు ఏంటి, ఆ వరి పొలాలు ఏంటి, చల్లగాలేంటి, ఇలాంటి గొప్ప వాతావరణంలో మనం బతుకుతున్నాం. ప్రకృతిని సంరక్షించమని, ప్రకృతిలో తల్లిని చూడమని, ప్రకృతిలో దైవాన్ని చూడమని చెప్పేటువంటి సనాతన హిందూ ధర్మంలో మనం బతుకుతున్నాం. కానీ ఇంత పచ్చని ప్రకృతి వెచ్చగా ఉండేటువంటి ఎడారి మతాలకు నచ్చదు. ఎందుకంటే పెద్ద మెచ్చు పంది పన్నీరు మెచ్చునా పందికి అలవ పెడితే తింటుందా? పచ్చగా ఉన్న మన బతుకుల్లో చిచ్చు పెట్టడానికి వచ్చింది. అయితే మనం అదే పడవలసిన అవసరం లేదు. చాలా బాగా అక్కడ హిందూగా జీవించు, హిందువులను గర్వించని చాలా బాగా అది రాసి పెట్టారు. ఎవరు బాబు డిజైన్ ఏదైనా ఎవరు ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు సార్ కొట్టిందమ్మా చెప్పండి. చాలా బాగా అని మనం అదే పడక్కర్ లేదని చెప్తూ రాశారు. వాడున్నా వీడున్నా ఎవడున్నా ఎవడు లేకున్నా పైన నేనున్నా, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి నేనున్నా, అఖండ భారతంలో కాషాయ జెండా ఎగరేయడానికి నేనున్నా, బలవంతపు మత మార్పిడి చేసే మృగాళ్లను వేటాడడానికి వ్యూహం నేనున్నా, మన సంస్కృతి సాంప్రదాయాలను మంచగట్టే మతోన్మాదుల మెడలు వంచడానికి నేనున్నా, హిందుస్థాన్ సంస్థాపనకు హైందవుడుగా నేనున్నా, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎవరైతే ఈ హిందూ ధర్మానికి దూరం అయ్యారో, ఇప్పుడు భారం అయ్యారో, ఘోరమై నేరం చేస్తున్నారో, ఆ పాపులంతా కూడా పాపులర్ అవడానికి తప్ప ఎందుకు పనికిరారు? అలా పోపే పనికిరాడు. ఈ పాపులు ఏం పనికొస్తారు? పోపులు కూడా సోపు దోమ కూడా పనికిరాడు. విషయం ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మన కన్నయ్యలో ఇక ఆటబొమ్మలు ఉన్నాయా? కాదు కాదు, కీర్తే నడిచేది హెలికాప్టర్ ఉందా? బొమ్మలు బొమ్మలు ఉన్నాయా? ఉన్నాయా? ఏ పేరు నీ పేరు? గట్టిగా చెప్పు. జై శ్రీరామ్. అదే శ్రీరామ్ చెప్పేశారు. సో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఆటబొమ్మలు ఇస్తే మనం ఆడుకుంటామా? పెద్దవాళ్ళం ఏం కదా, మనం ఆడుకో. అది పసిపిల్లలు ఆడుకునేది, మనం ఆ స్థాయి దాటి వచ్చాం అవునా? అలాగే ఈ పాషాణ మతాలు పసిపిల్లల్లాగో లేకపోతే పశువుల పిల్లల్లాగో ఆ స్థాయిలోనే ఉన్నారు, పైకి రాలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ప్రకృతి ఎలా ఆస్వాదించాలి, ప్రకృతిలో దైవాన్ని ఎలా చూడాలి ఎవరు చెప్పలేదు, వాళ్ళకి తెలియలేదు. ఎంతరాయిల్లో ఉండదో, ఎంత భోగం బెత్లహంలో ఉండదో, మలమల మాడిపోవాలి. మా దేవుడు చాలా గొప్పోడు, మా దేవుడు పెద్ద సోపు, ఆ వస్తాడు రేపో మాపు అని సోపు ఎక్కుంటారు కదా. వాస్తవానికి వాళ్ళ దేవుడే కానీ తోపు అయి ఉంటే వాళ్ళ దేశం, అప్పుడు పుట్టిన దేశం 2000 సంవత్సరాలుగా ఇంకా ఎందుకు పచ్చగా లేదు? దేవుడు సర్వశక్తివంతుడు అయితే పచ్చగా తయారు చేయాలి కదా. ఈ పచ్చగా ఉన్నదానికి వాడు చేయడం తప్ప ఆలోచించండి. కాబట్టి ఇది ఒక వ్యాపారం, మన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటిది ఈ భాషలో 1 2 ఎక్కడ మాట్లాడకండి. సో
కాలంలో ఈ పచ్చని దేశాన్ని నాశనం చేయడానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈ దోపిడీ దొంగలు వీళ్ళు డెకాయిట్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈ డెకాయిట్ లీడర్ని వీళ్ళు దేవుడు అని చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈ డెకాయిట్స్ నుంచి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, ఈ పచ్చని దేశాన్ని ఈ పిచ్చ మతం చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే మన తిండి, మన ఆచారం, మన వ్యవహారం ఇతర దేశాలన్నిటికీ కూడా ఆదర్శం. అదవుతుందా? మనకున్న సంపదలు, మనకున్న వనరులు, మనకున్న భాగ్యం ఇంకెవరికీ లేదు. మనం ఒకసారి రామాయణంలోకి వెళ్తే హనుమంతుడు కోతి, మామూలుగా కోతి కంట్రోల్లో ఉంటుందా? మన మనస్సు గురించి చెబుతారు. ఏమని చెప్తారంటే మన మనస్సు ఎటువంటిదంటే కోతి లాంటిది అంటారు. ఎటువంటి కోతి? ఒక్క కోతి కాదంట, దాని పిచ్చెక్కిందంట, అంతేకాదంట, దానికి ఎవడో మందు పోసాడు సారా, అంతేనా దానికి ముళ్ళు దిగింది, అంతేనా దానికి తీరు గుట్టింది, అలాంటి దానికి ఎవడో ఇలాంటి వాడు తాజా కట్టి మంచెట్టి ఇంకా అది ఎలా పరిగెడుతుంది అంటారు? రోడ్ల మీద పిచ్చెక్కి తిరుగుతుంది కదా. మన మనస్సు కూడా అటువంటిదే. అటువంటి మన కోతిలాంటి మనస్సు చాలా వేవరింగ్గా ఉంటుంది అని మన పెద్దలు ఉదాహరణగా చెప్పారు. మరి అటువంటిది కోతిలా పుట్టినటువంటి హనుమంతుడు కొన్ని కోట్ల కోతుల్ని ఈ హనుమంతుడితో పాటుగా తనకి దాసులుగా చేసుకున్నవాడు మన అది కదా దైవత్వం అంటే. అది కదా దైవత్వం అంటే అది మానేసి అంజూరు చెట్టు పండ్లు ఇవ్వలేదని అకాలంలో వచ్చి నువ్వు చేయండిపో అని చెప్పింది అందులో దైవత్వమే ఉందండి. ఏమన్నా అంటే అన్నామంటారు. అవునా? హనుమంతుడు ఏమెత్తాడు? పెద్ద కొండ ఎత్తాడు, సంజీవుని పర్వతం. కృష్ణుడు ఏమెత్తాడు? గోత్రికి ఎత్తాడు. 7 రోజులు 7 ఏళ్ళ పిల్లడు, 7 ఏళ్ళు అన్నాడు ఒక రాడు. ఇలాంటి వాడు అసలు ఏమెత్తాడు? నీకు ఎలాంటి చెప్పింది ఏపా నా పాపాయి సింగం ఏమెత్తాడు సింగం కదా. మరి అలాంటిది కృష్ణుడు 22 కిలోమీటర్లు ఉండే కొండ ఎత్తాడు. అది స్ట్రెంత్ ఆఫ్ ద లార్డ్ అంటే అంతేగాని ఒక 60 కేజీలు ఉండే గుమ్మ మైలే పోతే అందులో ఏమో అందులో ఏమన్నా చెప్పండి అది విలువలేదని పేరే ఉంది కానీ. అందుకని మనం ఎవడు తోపు అనేది తెలియాలంటే మనం పరిశీలించాలి. అంతేగాని ఏడిచేవాడు కాదు, ఏడ్చేవాడు కాదు ఏంటండి, ఎదవల్ని ఏడిపించేవాడు కాదు. అవునా కదా? అవునా? రావణాసురుడు సీతమ్మని ఎత్తుపోయాడు. యాక్చువల్గా రావణాసురుడి దగ్గర మంచి బలం ఉంది. ఏముంది ఆడి దగ్గర? 10 తలకాయలు ఉన్నాయి, 20 చేతులు, గేజ్ ఉంది, ల్యాంక్ ఉంది, పూసుకోవడం కూడా ల్యాంక్ ఉంది. సీతమ్మని తీసుకురావడం జంక్ ఉంది. దానికా బజాయించి ఆడి దగ్గర కోళ్ళని మిస్సైల్స్ ఉన్నాయి. అవునా? ఆడి దగ్గర ఆర్మీ ఉంది, ఆడి దగ్గర పైసలు ఉన్నాయి, ఆడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆడి జనం ఉంది, ధనం ఉంది, పేరు ఉంది. అలాంటి పవర్ఫుల్లో రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోతే రాముడు సింగిల్గా జంగిల్లో మింగిలైపోయాడు. ఎవరున్నారు ఆయన వెనకాల? తమ్ముడు తప్ప ఎవరు ఉన్నారా? ఆయుధాలు ఉన్నాయా? జనం ఉన్నారా? డబ్బులు ఉన్నాయా? అయినా సరే రాముడు ఏం చేశాడు? బాధపడ్డాడు. పెద్దోళ్ళు కాదు, కంట్రోల్లో ఉన్నారు పిల్లలు పర్ల వాళ్ళు శిశువులు, పెద్దోళ్ళు కూడా మాట్లాడితే పశువులు, అప్పుడు ఊడుతుంది తన కసువులు. సో ఆ తర్వాత మీరు రాస్తారు, మీరు రాలుస్తారు ఆస్త్రులు అది. సో అందుకని పెద్దోళ్ళు మాట్లాడితే చెవులు ఒకటి వాడాలి, పనిచేయడానికి పనికిరాదని చెప్పాల్సి వస్తుంది. సో అందుకని రావణాసురుడి దగ్గర ఎంత బలం ఉన్నా రాముడే గెలిచాడు. ఎందుకు? రాముడి దగ్గర ఏముంది? రావణాసురుడి దగ్గర ఏం లేదు, దైవత్వం ఉంది. ఇంకా గట్టిగా పట్టిన జయ భవాని పట్టని గడిగా రాముడి దగ్గర ధర్మం ఉంది. అసలు మారీచుడు, మారీచుడు ఎవరండి? వాడు రాక్షసుడు. ఎవరి దగ్గర పనిచేసేవాడు? రావణాసురుడి దగ్గర. అటువంటి మారీచుడు చెప్పాడు ఏమన్నాడు?
రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. రాముడెవరు? కోత పోల్చిన ధర్మస్వరూపము. అది హీరోయిన్ అంటే ఇంట్లో పిల్లల్ని ఎత్తిపోతే కిడ్నాప్ చేసి ఆడి ప్లేస్కెళ్ళి వాడి ఇంటికెళ్ళి వాడి వీధికెళ్ళి వాడి ఊరికెళ్ళి ఆడికి నడి పొట్టిన ఆడిని తొడగొట్టి పడగొట్టి వచ్చిన వాడు దేవుడు అవుతాడు. కానీ చెట్ల మొక్కలు పడిపోయింది దేవుడు ఏంటండి అని చెప్పి రెండు కుమారులు గట్టిగా 60 కేజీలు కూడా కాదు. కాబట్టి గాడ్ అంటే డెఫినేషన్ తెలియకుండా మ్యాట్గా మనం రాటట్లేదు. ఎందుకంటే మొత్తం గాడ్ అంటే డెఫినేషన్ మనకి శాస్త్రంలో ఉంది. అందరూ చెప్పండి, ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యో సన్నాం భగవతి. ఇది గణాహ, ఇది రాసిన మనం చెప్పారు. జ్ఞాన లక్షణాలు ఉండాలి దేవుడు అంటే. మీరు శ్రీరాముదాస్ సినిమా చూసారా? ఆ శ్రీరాముదాస్ సినిమా చూసినప్పుడు రాముడు వారు అలా అడుగు పెట్టగానే చెయ్యి అలా పెట్టగానే వాతావరణం అంతా పచ్చగా అయిపోతుంది. అదే ఈ పాపులు కానీ అడుగు పెడితే వాతావరణం అంతా పచ్చగా అయిపోతుంది. అంతే తేడా దైవత్వానికి రాక్షసత్వానికి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏ దేశం మీదకి దగ్గట్లేదు, మనం ఏ దేవుడు కొనమాడలేదు, మా దేవుడు ఒక్కడే గొప్ప నేను గొప్ప దగ్గర మీరు అడుక్కోలేదు. అదొద్దా, మనకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. మన గొప్పతనం వచ్చి ఆడే వస్తాడు. మనం ఎవరిని బాబు నువ్వు మతం మారు నువ్వు గడ్డం తీసేయి ఏం చెప్పలేదు. మనము మనం మన పూజలు మనం చేసుకుంటున్నాము, మన ధర్మాన్ని మనం చేసుకుంటున్నాము. కానీ నీచుడు విధర్మీయులు అధర్మీయులు మన ధర్మాన్ని పాడు చేయడం కోసం వచ్చినటువంటి బ్రోకర్లు, డెకాయిట్ బ్యాచ్ వ్యాపారస్తులు పంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు. ఇప్పటికే చాలా వరకు మీ గ్రామం ఈ రాష్ట్రం కూడా పాడైంది. అయినా సరే ఎటువంటి భయం అక్కర్లేదు. ఎందుకు అంటే నిర్భయత్వ అరోగత. హనుమంతుణ్ణి మనం స్మరిస్తే ఏమవుతుంది? నిర్భయత్వ అరోగత. మన వాక్పటుత్వంచ వాక్కు వస్తుంది, రోగం ఉండదు, భయం ఉండదు. అటువంటి వాడే హనుమంతుడు. అందుకనే ఎంఎస్ రామారావు గారు హనుమంతుడి మీద ఏదైతే గానం చేశారో అది తెలుగు వారికి చాలా 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 అదృష్టం. అది మీ అందరికీ తెలుసు. అలాగే తులసీదాసు గారు మనకి హిందీలో చేసినటువంటి హనుమాన్ చాలీస ఈరోజు బాగా చదవాలి. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఎంత అద్భుతంగా చెప్పారు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక కొన్నాను, సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న.